ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నెహ్రూ ప్రపంచంలోనే విజనరీ ఉన్న నాయకుడని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను అన్న హామీ ఈ రోజుతో నెరవేరబోతోందని, అందుకు సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి తరపున ధన్యవాదాలని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యంతో సంబంధం లేని వారు దేశాన్ని పాలిస్తున్నారని ఆయన చెప్పారు. త్వరలోనే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి చేసుకొని 78వ ఏట అడుగుతున్నటువంటి దేశ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మీ అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు, గౌరవనీయులు మధు గారు, శాసనసభ్యులు నాగేందర్ గారు, నిరంజన్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు కోదండ్రెడ్డి గారు, సర్వే సత్యనారాయణ గారు, శంకర్రావు గారు, పుష్పలీల గారు, సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సోదర సోదరి మెల్లారా, 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆవిర్భవించింది దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి, ఉద్యమించడానికి. ఆనాడు మహాత్మా గాంధీ మొదలుకొని నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆజాద్ గారు లాంటి ఎందరో మహనీయులు సర్వం త్యాగం చేస్తే తప్ప 200 ఏళ్ళ బ్రిటిష్ నిరంకుశ పాలనకి సమర్గీతం పాడలేకపోయాం. ఆనాడు ఆస్తులు త్యాగం చేశారు, కుటుంబాలు త్యాగం చేశారు, ప్రాణాలు సైతం త్యాగం చేస్తేనే ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. నెహ్రూ యొక్క దూరదృష్టి, ప్రపంచంలో నెహ్రూ ఒక పెద్ద విజనరీ. ఆయన విజన్ వల్లనే ఆనాడు చిన్న గుండు సూది కూడా తయారులేనటువంటి ఈ దేశం ఈయన రాకెట్లు ప్రయోగిస్తూ ఉంటుంది, విమానాలు నడుపుతూ ఉంది, అంతటా అభివృద్ధి. ఇవాళ పాలకులు వాటి ముందొచ్చి ఫోటోలకి ఫోజులు ఇస్తున్నటువంటి సందర్భం.